నమస్కారం అండి, నా పేరు రవి. మనం ఇప్పుడు మొక్కజొన్న పొలంకి వచ్చాము. ఈ మధ్యకాలంలో సర్ఫ్ ఒక 5 గ్రాముల మందుని 1 లీటర్ నీటికి కలిపి మొక్కజొన్నలో వేస్తే కత్తెర పురుగు, లద్దె పురుగు అనేది చనిపోతాయని మనం వాట్సాప్లో బాగా చూస్తున్నాము. అయితే ప్రత్యేకంగా నేను ఈరోజు పెద్దమతునూరు విలేజ్కి వచ్చేసి ఫీల్డ్ విజిట్ చేశాను. కొంతమంది రైతులని తీసుకు 5 గ్రాముల సర్ఫ్ తీసుకొని 1 లీటర్ నీటికి కలిపి మొక్కలపై చేసాము. అది సక్సెస్ఫుల్గా ఎలా పనిచేసిందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇల్లు అవుతున్నా కొంచెం పోయి, ఇంకా సర్ఫ్ లేకుంటా అట్లా కాదు. వస్తుందా? కరెక్ట్, ఇంట్లో వస్తుంది దానికి. చూడు ఒకసారి కదలతలేదు. ఉడ్డం పడ్డది, ఎట్లా ముడుచుకపోయింది అంటే చచ్చిపోయినట్లేదు. ఇంతకుముందు బతికే పైకి వచ్చింది. సర్ప రెండు కాదు 3 ప్యాకెట్లు కొడుతుంది. అంతే మరి ఎట్లయితే తక్కువ పోయాడు సార్, వాడు ఎదురు కొడుకు వాడు పోతూనే ఉన్నాడు. కలుతుందా? కలుతలేదు. అంటే ఇప్పుడు ముందలేనా అంటే లద్దె పురుగు, కత్తెర పురుగు. ఇగో ఈ కాయల గుడుగు ఉంది చూడు, ఇది బతికే ఉంది. అది ఈ టమాటో ఉంది కింద పెట్టేసి, కింద పెట్టేసి ముదిరింది. ఇది దాంట్లో కూడా ఉంది సుర్రా, అడ్డం పడుతుంది చూడు. ప్రాణం పోయింది, అది ఇది ఇట్లా ఉరుకుతుంటేనే పోయినా దాని మీద. మాది పెద్ద ముద్దునూరు గ్రామము, వెంకటస్వామి గౌడ్ అనే రైతుని నేను. మొక్కజొన్న వేసాము, వేస్తే లది పురుగు అంటే ఈ కత్తెర పురుగు పడి మొయ్యి మొత్తం కట్ చేస్తుంది. ఏఈఓ గారిని సంప్రదిస్తే ఏఈఓ గారు మా ఫీల్డ్కి వచ్చి ఇది వాటర్, 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో 5 గ్రాముల సర్ఫు కలిపి ఆ మొయ్యి అందరు భాగాన లోపల సుడి లోపల వేస్తే మొయ్యి లోపల పురుగు చనిపోయి బయటికి వచ్చి చనిపోతుంది. అదేవిధంగా టమాటా కానీ పుంటుకూర కానీ ఈ దాని మీద వచ్చే ప్రతి ఒక్క లద్ది పురుగు కంప్లీట్గా ఈ ప్రయోగానికి చనిపోతుంది. నా పేరు రమణారావు, పెద్ద ముద్దునూరు గ్రామం. మా గ్రామంలో పక్క చెల్లెలలో తోట ఈ పత్తి చెల్లెలు ఈ లద్ది పురుగు కానీ మిగతా పురుగులు ఈ విధంగా చెల్లెలను ఖరాబ్ చేస్తుంటే సంబంధించిన ఏఈఓ గారికి సంప్రదించగా అతను ఫీల్డ్కి వచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి 5 గ్రాముల 1 లీటర్ నీటిలో 5 గ్రాముల సర్ఫ్ కలిపి మొత్తం బాగా కళ్ళ విడిపి ఆ ముక్క మీద వేస్తే ఆ యొక్క పురుగు, ఆ లద్ది పురుగు బయటికి వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా మేము చూడడం జరిగింది. ఇది రైతులు కూడా ఇది ఉపయోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేను రైతులు, తక్కువ ఖర్చుతోనే మనం చేసుకునేదానికి పంటకు మంచి లాభం ఉంది. అయితే వేరే మనం మెడికల్ షాప్లో కొద్ది మందుల షాప్కి పోయి మందులు ఉంటే అక్కడ కాస్ట్లీ రేట్లు చెప్తుండ్రు. ఇక్కడ ఈ సర్ఫ్తోనే మనం పిచికారి చేస్తే మందు ఆటోమేటిక్గా పురుగు చనిపోవడం జరుగుతుంది. పెద్ద ముద్దునూరు గ్రామం, నా పేరు బాబు. మేము మొక్కజొన్న చేను వేసినాము. పురుగు లీటరు నీళ్ళల్లో 5 గ్రాముల సరుకు వేసి ఆ సరుకును మన మొయ్యిలో వేసి పురుగు బయటకు వచ్చి చనిపోతుంది. మన మొక్క చేనుకు కానీ, టమాటా కానీ, మిర్చి కానీ, మన ప్రతి ఒక్క కూరగాయలకు, గోగొచ్చేను కానీ, బెండ చేను కానీ, ప్రతిదానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం షాప్ దగ్గరికి వెళ్ళి మందులకు ఖర్చు పెట్టేదానికంటే తక్కువ ఖర్చుతోటి ఇది అయిపోతుంది. మాకెంతో సంతోషంగా ఉంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.